కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రభుత్వ చీఫ్ దాసిం వినయ్ భాస్కర్. హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి భూమిలో కరిగే వస్తువులను ఉపయోగించాలని దాసిం వినయ్ భాస్కర్ చెప్పారు. ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా అనేక దేశాలు సెప్టెంబర్ 18 ఈ రోజు ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చారిత్రాత్మక నగరంలో మా మేదర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వారు తయారు చేసినటువంటి పరికరాలన్నీ కూడా మరి ప్రదర్శిస్తూ ఈరోజు మరి మేదర దినోత్సవాన్ని మరి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కోరిన విధంగా మేదర సొసైటీస్కు ఉచితంగా వెదురు అందివ్వాలని, అదేవిధంగా హరితహారంలో భాగంగా 20% వెదురు చెట్లు ఇవ్వాలని, అదేవిధంగా కుల వృత్తులకు మరి ప్రోత్సహించాలని, ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా వెదురు ద్వారా ఈరోజు చూసినట్టయితే ప్రజలకు అనేక రోజువారీ పరికరాలు ఉపయోగపడే విధంగా చాట్లైతేంది, గంపలైతేంది, పండ్ల బుట్టలైతేనేమి రకరకాలుగా మరి ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా మరి తయారు చేస్తున్నారు. వీరిని ప్రోత్సహించడానికి హైదరాబాద్తో పాటు వరంగల్లో కూడా ఈ సంఘానికి మరి ఒక కమ్యూనిటీ హాల్ కోసము, మరి అదేవిధంగా వీళ్లకు ట్రైనింగ్ పొందే విధంగా ఒక ట్రైనింగ్ సెంటర్ను కూడా ఆ కమ్యూనిటీ హాల్లో టాస్క్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ